शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ श्रीस्वर्णाकर्षणा कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि तन्नो श्रीक्रोधकालभैरवप्रचोदयात् ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాతో హరి ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి సోదరి సోదరి మణులకు అందరిపైన శ్రీ హనుమతు స్వామివారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరిపైన ఉండి ఎవరు ఏదైతే వృత్తుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ఉంటున్నారో అండింటా విజయం జరగాలని కోరుకుందాం ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం మే నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు ఈ కాలంలో గతంలో వివాహం చేసుకున్నటువంటి వారందరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నూతనంగా వివాహం చేసుకోబోతున్నటువంటి వారికి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపజేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి వృషభ రాశిలో రవిబుధ స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు స్వామి వారు కారకుడు మీనరాశిలో దేవగురు బృహస్పతి స్వక్షేత్రకారకుడు మరియు శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృచ్చిక రాశి వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని నాలుగో పాదం అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాసి అవడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అది ఏ అక్షరాసారి పరిచయం చేద్దాం తో నా నీ నో నీ నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి అర్ధాస్తమ కుజుడు మరియు అర్ధాస్తమ శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటివే కుజదోష ప్రభావ కారణం అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో లేనటువంటి పరిస్థితి ఉండడం అనేక రకాల సమస్యలు వీరి దగ్గర తెచ్చుకోవడం అలా సమస్యలు ఉండబడిన దగ్గరికి వీరు వెళ్ళి ఆ సమస్యను పెట్టుకొని వీరు అనుభవించడమే కాకుండా వీరి కుటుంబ సభ్యులను అందరినీ కూడా అధోగతి పాలు చేసే పరిస్థితి ఉంటుంది దయచేసి బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులు కానీ ప్రేమతత్వంతో మాత్రమే ఉండండి ఆర్థిక లావాదేవీలతో కానీ అనవసరమైన తెలియని విషయాల్లో మీరు చేపెట్టారా సర్వము గోవిందయ్యే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి స్వక్షత్రకారకుడు అవ్వడం అక్కడే కలత్రకారకుడు శుక్రుడు కూడా ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సత్సంతన సౌభాగ్య స్థితి విదేశాలకు వెళ్లాలని కోరిక నెరవేరడం పిల్లల యొక్క చదువులు అభివృద్ధి పారిశ్రామిక రంగాల్లో అనేక రంగాల్లో విజయం వీరి సొంతం కాబోతుంది ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానానికి దూరంగా ఉండగలగాలి ఇచ్చారా తిరిగి రావు తెచ్చుకున్నారా సకాలం కన్నా ముందే అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు సంచారించడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలమని ప్రభుత్వ అధికారులతో పూర్వకంగా ఉండడం వలన మంచి భవిష్యత్తుకు మీరు నాంది పలికే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి కాకపోతే దూర వాయు జల ప్రయాణంలో ఎన్నో జాగ్రత్తలు వహించగలగాలి లేకపోతే అనేక రకాల సమస్యలు మిమ్మల్ని కొట్టిబెట్టాడే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మా జాగ్రత్త వ్యయంలో కేతు సంచారం చేయడం వల్ల మీరు మాట్లాడినా తప్పవుతుంది మాట్లాడకపోయినా తప్పవుతుంది జ్ఞానంతో కూడుకున్న పరిస్థితి ఉంటుంది కనుక మౌనమే శరణ్యంగా ఉండండి దయచేసి నోరు ఉంది కదా సలహాలు తీసుకుంటున్నారు కదా అని చెప్పి దయచేసి ఎవరికి మీరు సలహాలు ఇవ్వద్దు ఇచ్చారా మాట తిరిగి తెచ్చుకోలేకపోవడం వలన అనేక అపకీర్తి మూటగట్టే పరిస్థితి అధికంగా ఉండబోతుంది పద్దెనిమిదవ తారీఖున సంతాన స్థానంలోకి కుజుడు రావడం యోగదాయకం ఇరవై నాలుగవ తారీఖున శుక్రుడు ఆరవ స్థానంలోకి వెళ్ళడం వలన గృహ నిర్మాణ వ్యాపార కార్యక్రమాల్లో మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి విశాఖ నక్షత్రం పుట్టినటువంటి జాతకులు సైంటిస్టులుగా సేల్స్ ఏజెంట్లుగా కమిషన్ ఏజెంట్లుగా వక్తలుగా సమాజంలో రాజకీయవేత్తలకు సలహాదారులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ట్రావెలింగ్ రంగం వీరికి యోగదాయకం అనురాధ నక్షత్రాలు పుట్టిన జాతకులు ఇంజనీర్లు స్వయం వృత్తులు సేవారంగాలు లాయర్లు మేనేజ్మెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ కార్యనిర్వహణ అధికారులు ట్రావెలింగు క్రిమినల్స్ లాయర్కు సంబంధించిన వారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి జ్యేష్ఠా నక్షత్రాలు పుట్టిన జాతకులు సేవా వృత్తులు మేనేజ్మెంట్లు రక్షణ శాఖ న్యాయశాఖ డి డిటెక్టివ్గా పనిచేయడము కళాకారులు అలాగే నాట్యము కరెంటు ఉత్పత్తులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించినటువంటి కానీ భూములు వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి మనకు ఈ మాసంలో విశేషమైనటువంటి పండగలు ఉన్నాయి పదహారో తారీఖున వైశాఖ మాస పూర్ణిమ సోమవారం విశాఖ నక్షత్రం రోజున మనం గృహంలో వీలైతే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం చాలా ఉత్తమోత్తం అని చెప్పి గమనించాలి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై రెండు వైశాఖ మాస బహుళ అష్టమి సోమవారం శతభిషా నక్షత్రం రోజున ముప్పయో తారీఖున ఐదో నెల రెండు వేల ఇరవై రెండు వైశాఖ మాస అమావాస్య కృతికా నక్షత్రము సోమవారము అమావాస్య రావడము చాలా విశిష్టత మనకు మాసాలు పన్నెండు రాసులు పన్నెండు కాళభైరవ స్వరూపాలు కూడా పన్నెండు కనుక ఈ యొక్క వైశాఖ మాసంలో మనం ఓం క్రోధ కాళభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరప చేసుకోవాలి మనము వీలైతే శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అష్టమి రోజు కానీ అమావాస్య రోజును కానీ పూర్ణిమ రోజున గృహంలో శుద్ధి పెట్టుకొని మనము క్రోధ కావలభైరవ స్వామివారిని స్మరణ చేసుకుంటూ అష్టదళ పద్మాన్ని రూపకళ అంటారు అష్టదళ పద్మాన్ని వేసుకొని ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ లేకుంటే బుర్ది గుమ్మడికాయను భాగానికి కట్ చేసి అందులో ఉన్న పీచు పదార్థంతో పక్కన పెట్టి వాటిపైన మంచిగా కుంకుమను పోసి సమృద్ధిగా నూనెను పోసి ఎనిమిది ఒత్తులు వేసి కాళభైరవ స్వామివారిని నమస్కారం చేసుకుంటూ ఆ ఒత్తులు వెలిగించాలి అలాగనే ఈ యొక్క వైశాఖ మాసంలో మనము కాళభైరవ స్వా స్వామివారికి ముడుపు కడతాం కనుక క్రోధ కాళభైరవ స్వామివారి యొక్క ముడుపు కట్టాలి ఒక ఎరుపు వస్త్రాన్ని తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము ఎవరి వ్యక్తి పేరు పైనతో మనం ముడుపు కడుతూ ఉన్నామో ఎనిమిది కోర్కెలకు తగ్గకుండా అరవై నాలుగు కోరికలకు పెంచకుండా వ్రాసి పీజు తేని అందులో ఉంచి ముడుపు కట్టాలి ఇలాగా ఎనిమిది రోజులు మన గృహంలో ఉంచుకొని తొమ్మిదవ రోజు ప్రవహించే నీటిలో కానీ వేప రావి మర్రి వృక్షం దగ్గర కానీ పెట్టేసి రాగలిగినట్లయితే మీకు సర్వత్రా ఈ సంవత్సరాంతం వరకు కూడా శ్రీ భైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీకు ఉండడం జరుగుతుంది ఇలాగా ఇంట్లో రూపకళా ఛాయాచిత్రం వేయడం కానీ కూష్మాణ దీపాన్ని కానీ కాళభైరవ సౌభాగ్య ముడుపు కట్టడం అనుకూలంగా లేకపోతే ఈ కింది నెమ్మరు మీరు సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మన యొక్క స్వర్ణ ఆకర్షణ కాళాభైరవ స్వామి వారి యొక్క దేవాలయంలో మీ పేరుపైన ఛాయాచిత్రము కూష్మాండము ముడుపు కాళభైరవ హోమాన్ని చేయడం కూడా జరుగుతుంది ఇదంతనూ కూడా మీకు వీడియోలో చూపి చూపించి మీతో నమస్కారం పెట్టించడం జరుగుతుంది అయినా తదనంతరము కాళభైరవ స్వామి యొక్క డాలర్ని కాళభైరవ స్వామి యొక్క కంకణాన్ని ప్రసాదంగా కూడా మీకు పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వియోగపరచుకోవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం కొరకు మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉన్నట్లయితే డేటు నెల పుట్టిన సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి వాట్సాప్ పంపించగలిగితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి మీకు సవివరంగా వివరించడం కూడా జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వడం ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడం జరుగుతుంది కాళభైర ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఈ కింద ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలిసి స్వామివారి యొక్క ఆశీస్సులు అద్భుతమైనటువంటి సూచనలు స్వీకరించి ఐశ్వర్యాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం అలాగనే ఈ యొక్క మాసంలో మనము పుట్టినటువంటి వారికి వి గతంలో వివాహం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమాలు జరుపు జరుపుకుంటున్న వారికి గృహంలో యజ్ఞము యాగము దానము పూజ అన్న సంతర్పణ కార్యక్రమాలు చేసుకోవడం ఉత్తమోత్తమము ఇది వసతి లేకపోవడము అనుకూలించక లేకపోతే మీరు ఈ కింది మనం సంప్రదించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా ఏకమహాశివలింగేశ్వర స్వామి వారికి పంచామృతములతో కూడుకున్న మహాన్యాస రుద్రాభిషేకము అలాగనే కాళభైరవ స్వామి వారికి అభిషేకము అర్చన రూపకళ ఛాయాచిత్రము కుష్మాండ దీపము కాళభైరవ హోమాన్ని చేయించి మీకు ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక జన్మదిన వేడుకలు చేసుకుంటున్న వారికి గతంలో వివాహమైన వార్చుకొచ్చిన వారికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీరు ఆ స్వామి ఆశీస్సులు పొంది అద్భుతమైన జీవితాన్ని పొందేయడానికి అనేక రకాల అవకాశాలుంటాయి అలాగనే ఈ మాసంలో వైశాఖ మాసంలో చివరార్థంలో ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనము ఒక్కొక్క నక్షత్ర రీత్యా ఒక్కొక్కరి పే పైన ఒక్కొక్క రకమైన రుద్రాక్షలు ఉండడం జరుగుతూ ఉంటుంది అలాంటి రుద్రాక్షలను మీరు పూజా మందిరంలో పెట్టుకొని ఎక్కువ శాతంగా పంచముఖి షష్టముఖి సప్తముఖి అనేక రకాల రుద్రాక్షలు దొరుకుతూ ఉంటాయి అలాంటి రుద్రాక్షను తెచ్చుకొని మీరు పూజా మందిరంలో పెట్టి స్వామి యొక్క అష్టోత్రము శివుడి యొక్క అస్తోత్రాన్ని చెప్పుకొని పూజ చేసి సూర్య నమస్కారం చేసుకొని మీరు మెడలో వేసుకోగలిగితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడం జరుగుతూ ఉంటుంది ఇలాగా మీ పేరు పైన కానీ మీ జన్మ నక్షత్రం పైన కానీ మీకు ఎలాంటి రుద్రాక్షలు వస్తాయో ఈ కింద మనం సంప్రదించగలిగితే చెప్పడం జరుగుతుంది అది అలా కుదరకపోతే మన కాలభైర వారి దగ్గర కాళభైర పూజ చేయించి ఈ యొక్క రుద్రాక్షను కూడా మీకు పంపించడం జరుగుతుంది కనుక ఎవరైనా సంప్రదించవచ్చు రుద్రాక్షను పొందవచ్చు స్వామి యొక్క ఆశీస్సు పొందవచ్చు అందరికీ సర్వత్ర శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నోహన్మత్ ప్రచోదయాతు భవతి శతాయు పరుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక భక్తి సమాచారం కోసం మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే సింబల్ని ప్రెస్ చేయండి పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంకనూ స్వామివారి యొక్క ఆశీస్సులు అదనంగా పొందాలి అన్నట్లయితే ఈ వీడియోను భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేయండి కాళభైరస్వామి కాశీలు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి